గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం జూన్ పదిహేడవ తారీఖున కుంభరాశిలో శని భగవానుడు తిరోగమన స్థానంలో సంచారం మొదలు పెడతాడు దీనినే రెట్రోగ్రేట్ ట్రాన్సిషన్ అంటారు ఈ సంచారం వల్ల ద్వాదశ రాశుల వారిపైన ఎంతో కొంత ప్రభావం అనేది పడుతుంది కొన్ని రాశుల వారికి మంచి జరిగితే ఇంకొన్ని రాశుల వారికి శని భగవానుడు యొక్క తిరోగమన సంచారం వల్ల చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ సంచారం వల్ల వృషభ రాశి జాతకుల అనుకూల ప్రభావం ఉంటుందా లేదా ప్రతికూల ప్రభావం ఉంటుందా అన్న అంశంపైన ఈ వీడియోలో నేను క్లియర్గా వివరిస్తాను శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిషం చూపించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు మీరు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ మీరు కాల్ చేయవచ్చు భగవానుడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జూన్ పదిహేడవ తారీఖు రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నవంబర్ నాలుగవ తారీఖు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తిరోగమన స్థానంలోనే అంటే వెనక్కి సంచారం చేయబోతున్నాడు కుంభరాశిలో ఈ సంచారం జరగనుంది కాబట్టి వృషభ రాశి నుండి పదకొండో ఇంట్లో జరుగుతుంది కాబట్టి జూన్ పదిహేడవ తారీఖు నుండి మళ్ళీ శని భగవానుడు నార్మల్ పొజిషన్కి వచ్చేంత వరకు అంటే నవంబర్ నాలుగవ తారీఖు వరకు మీ జీవితంలో హడావిడి అలాగే పని భారం కూడా ఉండవచ్చు విదేశీ పర్యటనలో కూడా వృషభ రాశి జాతకులు కొంత ఉద్రిక్తతను ఎదుర్కొంటారు అనగా పదిహేడవ తారీఖు నుండి నవంబర్ లోపు ఎప్పుడు వరకైతే శని భగవానుడు తీరోగమన స్థితిలో వెనక్కి సంచారం కొనసాగిస్తాడో అంతకాలం ఈ రాశివారు విదేశాలకు వెళ్ళటానికి చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం ఆటంకాలను ఇస్తాడు ఏదో ఒక రకంగా ఫారిన్ ప్లాన్స్కి అడ్డం పడే ప్రయత్నాలు చేస్తాడు కాబట్టి ఈ సమయంలో అంటే నవంబర్ నాలుగో తారీఖు ముందు వరకు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వృషభ రాశివారు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు శని భగవానుడు రెట్రోగ్రేడ్ పొజిషన్లో సంచారం చేస్తున్నంత కాలం ఈ వృషభ రాశి జాతకులు ఉద్యోగాలు మారటం గురించి ఆలోచించటం మానేయాలి ప్రస్తుతం మీరు పనిచేస్తున్న చోటనే ఉండండి ఒకవేళ ఈ సమయంలో మంచి ఆఫర్ వచ్చినా సరే ముందడుగు వేయటానికి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయటం ఉత్తమం అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే ఏ విషయంలోనూ కూడా తొందరపడవద్దు మీరు కనుక ఉద్యోగం మారినట్లయితే మీరు కొత్తగా మొదలుపెట్టిన ఉద్యోగంలో స్థిరత్వం లోపిస్తుంది కాబట్టి మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కంటిన్యూ చేయటం మంచిది ఉద్యోగాన్ని కానీ లేదా వ్యాపారాన్ని మార్చాలి అనే ఆలోచనలు కానీ వ్యాపార విస్తరణ చేయాలి అనే ఆలోచనలు మాత్రం వాయిదా వేసుకోవటం మీకే మంచిది శని భగవానుడు మీ సామాజిక వర్గాల్లో కూడా కొన్ని మార్పులను తీసుకువస్తాడు ఈ సమయంలో మీ స్నేహితులు బాగా సహాయం చేస్తారు మీకు మీ సోషల్ సర్కిల్ కూడా పెరుగుతుంది ఈ సమయంలో మీకు పరిచయాలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి అంటే ఒక ఐదుగురితోనో ఆరుగురితోనో కొత్త మనుషులతో కొత్త పరిచయాలను ఏర్పరచుకుంటారు ఆ పరిచయాలు అనేవి జీవితకాలం కొనసాగుతాయి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే శని భగవానుడి యొక్క పొజిషన్ వల్ల అంటే తిరోగమన సంచారం వల్ల వృషభ రాశి వారికి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కొన్ని అనుకూల పరిస్థితులు కూడా ఉంటాయి మీ కుటుంబ జీవితంలో కూడా మార్పులు రాబోతున్నాయి అయితే మీ తల్లిదండ్రుల పట్ల మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధను వహించాల్సి ఉంటుంది వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం శని భగవానుడు మాత్రం మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు అని గుర్తుంచుకోండి అంటే ఈ సమయంలో మీరు చేసే ప్రతి చర్య విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోండి నేను చేసింది కరెక్టేనా రైటా రాంగా అని ఆలోచించుకోండి ఈ తిరోగమన సమయంలో మీ వృత్తిపరమైన జీవితంలో ఉన్నతాధికారులను కానీ లేకపోతే సలహాదారులు వంటి అధికారులను ప్రశ్నిస్తారు అంటే ఒక రకంగా ఈ సమయంలో మీ మైండ్ ఎలా ఆలోచిస్తుందంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా నేను చేస్తుంది కరెక్టేనా అనే సందేహాలు వస్తాయి దానివల్ల పదే పదే ఆలోచనల్లో పడతారు అయితే ఏదేమైనప్పటికీ కూడా శని యొక్క రివర్స్ కదలిక కారణంగా పని భారం అనేది మీ పైన తప్పకుండా పెరుగుతుంది దీని కారణంగా ఒత్తిడి అలసట పెరుగుతాయి అంటే శని భగవాను మీతో ఎక్కువగా పని చేపిస్తాడు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే శని మీతో ఒళ్ళు నలిగేలాగా పని చేపిస్తాడు కానీ అది ఒక రకంగా మీకు మంచే కానీ చెడు మాత్రం కాదు ఎందుకు ఇలా అంటున్నాను అంటే మీరు ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలను కూడా పొందుతారు అని గుర్తుంచుకోండి మీ శరీరం నుండి జారిపడే ప్రతి చెమట చుక్కకి కూడా ఫలితం లభిస్తుంది నవంబర్ నాలుగవ తారీఖులోపు కొత్త కారును కానీ లేకపోతే కొత్త వెహికల్ను కొనే అవకాశాలు ఉన్నాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి నవంబర్లోపు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు అటు తిరిగి ఇటు తిరిగి మీకు ఉన్న ఆస్తి గొడవలను చికాకులను వదిలించుకుంటారు కోర్టు సమస్యలు ఎట్టకేలకు పరిష్కారం అవుతాయి శని భగవానుడి యొక్క తిరోగమన సంచారం వల్ల వృషభ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు ప్రయోజనాలతో పాటు పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది కానీ మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల మాత్రం మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ తల్లిదండ్రులను మాత్రం అశ్రద్ధ చేయవద్దు వృషభ రాశిలో జన్మించిన విద్యార్థులు శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తున్నంతకాలం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అయితే ఈ సమయంలో మీకు జ్ఞాపక శక్తి మాత్రం పెరుగుతుంది నెమ్మది నెమ్మదిగా చదువుతారు కానీ అన్నీ గుర్తుంచుకోగలుగుతారు అయితే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం కారణంగా మీకు కొన్ని చికాకులు సమస్యలు ఏర్పడతాయి వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి తప్ప డేలా పడవద్దు ఇక ఈ వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే వృషభ వారు శనివారం సాయంత్రం నాడు రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించండి దానివల్ల శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం అనేది మీ పైన తగ్గుతుంది అలాగే నవంబర్ నాలుగో తారీఖులోపు ఎవరికైనా సరే నల్లటి గొడుగును దానంగా ఇవ్వండి అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో వృషభ రాశికి సంబంధించి ఎన్నో వీడియోలు చేశాం వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారు అని పురుషులు ఎలా ప్రవర్తిస్తారు అని వృషభ రాశి వారిలో ఉన్న చెడు లక్షణాల గురించి ఈ వృషభ రాశి వారు వారి భార్యతో కానీ భర్తతో కానీ ఎలా ప్రవర్తిస్తారు అనే అంశంపైన వృషభ రాశి వారు ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోవాలి ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదు అనే అంశంపైన అలాగే వృషభ రాశిలో ఉన్న మూడు నక్షత్రాల వారి స్వభావం గురించి ఆ మూడు నక్షత్రాల వారి వివాహ పొంతన పైన కూడా వీడియోస్ చేశాం ఆ వీడియోస్ లింక్స్ అన్నిటినీ కూడా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లోనూ పెడతాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను దయచేసి వాటిని కూడా వీక్షించి మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి